చంద్రబాబు కేబినెట్ కొలువు తీరింది. ప్రధాని మోదీ సమక్షంలో వేలాది మంది కార్యకర్తల సాక్షిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కొత్త మంత్రులకు కేటాయించే శాఖలపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, అయితే ప్రస్తుతం శాఖలను ఎవరు కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే కూటమి ఐపీలో ఘనవిజయం సాధించే చెప్పారు, ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రోజు అయితే ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటా ఉంటే 25 మంది కూడా మంత్రులుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రితో కలిపి ఉండటం నేపథ్యంలో కూడా 17 మందికి ఈసారి కొత్తగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే దీంట్లో 7 మంది ముఖ్యమంత్రితో పాటు 7-8 మంది దాకా కూడా గతంలో మంత్రులు చేసి వెళ్ళిన వారిగానే ఉన్నారు. వారికి సంబంధించి ముఖ్యంగా కూడా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి కూడా ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కి చూసుకుంటా ఉంటే గతంలో నుంచి రాష్ట్రంలో చాలా వరకు కూడా ఒక పక్కన హోమ్ అంటే రాష్ట్రంలో చాలా వరకు అరాచకాలు జరిగాయి అనేసి ఒక పక్కన మహిళల పట్ల అయితే యువతల పట్ల అయితే కూడా చాలా వరకు కూడా ఎక్కువగా ఇక్కడ వచ్చేసి కిడ్నాప్లు ఇవన్నీ కూడా కూటమి గెలిపిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్ని కూడా అదుపులో ఉంటాయనేసి పలుమార్లు పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన మీద పవన్ కళ్యాణ్ కి హోమ్ శాఖ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయనేసి ఒక పక్కన జలసేన అభిమానులు అయితేనేమి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా వరకు దీని మీద ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదే విధంగా చూసుకుంటా ఉంటే నారాయణ లోకేష్ గతంలో ఏదైతే ఐటీ శాఖ అయితేనేమో అదే విధంగా చూస్తుంటామంటే గ్రామీణ అభివృద్ధి శాఖ కూడా ఇంతకుముందు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన నారా లోకేష్ కి ఐటీ శాఖతో పాటు ఇంకా ఏదైనా కీలక శాఖను అప్పగిస్తారా అనేసి కూడా ఒక పక్కన వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి అంటే గతంలోకి ఇప్పటికీ అంటే దాదాపుగా 6-7 మంది మాత్రమే సీనియర్లు ఉండటం, మిగతా వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళు ఉండటంతో కూడా ఒక పక్కన వీరికి సీనియర్లకు ఏ శాఖలు ఇవ్వాలి, అదే విధంగా కూడా కొత్తగా ఎమ్మెల్యే గెలుపొందిన వారికి ఏ శాఖలు ఇవ్వాలనే దానిపైన కూడా ఒక పక్కన కసరత్తు అయితే జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటామంటే గతంలో నుంచి టీడీపీలో కీలకంగా ఉన్న కీలక నేత అయిన పయ్యావుల కేశవ్ అనంతపురం ఉడవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక్కడ ప్రతిసారి కూడా చూసుకుంటా ఉంటే ప్రభుత్వం అధికారులు వచ్చినప్పుడు అలా కూడా ఇక్కడ వచ్చేసేసి ఊరుకొండలో కూడా అక్కడ ఎమ్మెల్యే ఊరుకుతా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి టీడీపీ అధికారంలోకి రావడం, అదే విధంగా చూసుకుంటా ఉంటే పయ్యావుల కేశవ్ కూడా గెలుపొందడంతో కూడా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కీలక నేతగా ఉండటంతో కూడా ఒక పక్కన పయ్యావుల కేశవ్ కూడా కీలకమైన శాఖ కూడా అప్పగించే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే మున్సిపల్ శాఖను కూడా గతంలో నారాయణ ఏదైతే అమరావతి రాజధానిగా కూడా ఏర్పడిన తర్వాత ఇక్కడ పూర్తిగా చూసుకుంటా ఉంటే అమరావతిని అభివృద్ధి చేయడానికి నారాయణ పూర్తి స్థాయిలో కూడా కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి కూడా అమరావతి రాజధాని పనులు కూడా పూర్తిగా కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా కూడా రాజధాని అయితేనేమి, సిఆర్డి అయితేనేమి, మున్సిపల్ శాఖ అయితేనేమి దీనికి సంబంధించి అసలు పట్టించుకోని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏదైతే టీడీపీ గెలుపొందిన వెంటనే కూడా ఒక పక్కన రాజధాని ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అమరావతికి సంబంధించిన రాజధాని పనులు పూర్తి స్థాయిలో కూడా గత 4 రోజుల కూడా చూసుకుంటా ఉంటే చక్కచక్క నడుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి నారాయణకి కూడా చూసుకుంటా ఉంటే ఈ మున్సిపల్ శాఖ కూడా కేటాయించే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకుంటే మైనార్టీస్ కి సంబంధించి నంద్యాల నుంచి ఫరూక్ గెలవటం జరిగింది. మైనార్టీ శాఖను చాలా వరకు కూడా ఫరూక్ కే కేటాయించే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అదే విధంగా చూసుకుంటా ఉంటే ఇంకా ఆర్థిక శాఖ అంటే గత ప్రభుత్వ హయాంలో అంటే గతంలో చూసుకుంటా ఉంటే ఆర్థిక శాఖకు సంబంధించి ఆనం రామనారాయణ రెడ్డి కూడా నిర్వహించడం జరిగింది. అందులో సీనియర్ నేత ఇప్పటి వరకు కూడా 7 సార్లు రామనారాయణ రెడ్డి గెలుపొందడం జరిగింది. దీనికి సంబంధించి ఈసారి ఆర్థిక శాఖ కూడా ఒక పక్కన ఆనం రామనారాయణకి ఇస్తారనే ఊహాగానాలు అయితే వెలువడుతుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే పార్థసారథి అంటే ముందు నుంచి కూడా పార్థసారథి ఏదైతే నూజివీడ్ నియోజకవర్గంలో చాలా వరకు చూసుకుంటా ఉంటే గతంలో నుంచి ఓడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ పెనమలూరు నుంచి పోటీ చేయకుండా నూజివీడ్ నుంచి పోటీ చేసి గెలుపొందడంతో కూడా ఈసారి పార్థసారథికి అయితే కూడా సీనియర్ నేత అవటము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా మంత్రిగా చేసిన అనుభవం ఉండటంతో కూడా ఒక పక్కన పార్థసారథి కూడా కీలక శాఖలు కూడా కేటాయించే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకుంటే ఏదైతే సమాచార ప్రసార శాఖ అయితేనేమి, తర్వాత వచ్చేసేసి ఇంకా యువజన శాఖ అయితేనేమి, అదే విధంగా చూసుకుంటే కార్మిక శాఖ ఇవన్నీ కూడా కొత్తగా గెలుపొందిన ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.